Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. YCP Loki Janasena Talli Koduku Karudu Kattina Janasainikulu YCP Lo Cheradaniki Siddhamayyaru. Janasena Pawan Kalyan Vaikariki Nirasanaga Itivara Rajinama Chesina Pasupuleti Padmavathi Ame Kumarudu Sandeep Rayal Tvaralo YCP Lo Cheranunaru. Hyderabad lo Janasena Karyalaya incharge ga panichestu Pawan Kalyan ayana PS Rukmini Kota vedhimpulato dadapu 30 మంది ఉద్యోగులు వీధిన పడ్డారు. వీరిలో జనసేన క్రియాశీలక నాయకుడైన పసుపులేటి సందీప్ రాయల్ కూడా ఉన్నారు. అలాగే జనసేన రాజకీయ పందాతో విభేదించి సందీప్ రాయల్ తల్లి రాయలసీమ జనసేన మహిళా నాయకురాలు పసుపులేటి పద్మావతి పార్టీకి రాజీనామా చేశారు. అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ అరాచకాలను ఎదురొడ్డి నిలిచిన పసుపులేటి పద్మావతి లాంటి నాయకులు తనకు 10 మంది ఉంటే చాలని ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు. అలాంటి మహిళా నాయకురాలు కూడా పవన్ కళ్యాణ్ రాజకీయ వైఖరి అలాగే ఆయన చుట్టూ ఉండే నాదెండ్ల మనోహర్ రుక్మిణి కోట తీరుతో విసుగు చెంది పార్టీని వీడడం జనసేనలో ఒక కుదిపే అని చెప్పాలి. సందీప్ రాయల్ కొంతకాలంగా వివిధ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ పవన్ కళ్యాణ్ రుక్మిణి కోటపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ పిరికోడని పైకి కనిపించేదానికి ఆయన చర్యలకు ఎంతో తేడా ఉంటుందని ప్రత్యక్ష సాక్షిగా తనకు ఎన్నో తెలుసునని సంచలన విషయాలు చెబుతూ సందీప్ రాయల్ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న తనకు ఉజ్వల భవిష్యత్తు కల్పిస్తానని నమ్మబలికి చివరికి ఏ కారణం చెప్పకుండానే రోడ్డును పడేశారని చివరికి రాష్ట్ర ప్రజలకు ఇదే గతి పడుతుందని సందీప్ చెప్పడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పసుపులేటి పద్మావతి ఆమె కుమారుడు సందీప్ రాయల్ త్వరలో వైసీపీలో చేరనున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ విద్యా సలహాదారు వైసీపీ నాయకుడైన ఆలూరు సాంబశివారెడ్డిని పసుపులేటి పద్మావతి ఆమె తనయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలో సీఎం జగన్ సమక్షంలో వాళ్ళిద్దరూ వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. ఇక వైసీపీలో చేరిన మరుక్షణం నుంచి తల్లి తనయుడు పవన్ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉంది. జనసేనలో అంతర్గతంగా ఏం జరుగుతుందో వారు బయటపెట్టే అవకాశం ఉంది.